మీ పేరండి? నా పేరు సుబ్బారావు. ఏం చేస్తున్నారు? తాపి పని. ఇసుక రైతులకి దాదాపుగా 6 నెలల నుంచి ఇసుక లేదు కదా, మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం చేస్తాం, ఇంటికడే ఉంటున్నాం, ఖాళీగా ఉంటున్నాం. ఎందుకని మీకు ఇసుక అందట్లేదు? మరి జగన్ గారు ఏమో ఇంతవరకు వదల ఇసుక మరి వదులుతున్నానన్నారు మన సెప్టెంబర్లోనూ, ఇప్పుడు వదులుతామన్నారు. తర్వాత ఏమో వరదలు వచ్చినాయి, మరి ఎంతవరకు వరదలు తగ్గల, మరి ఇసుక రాలా. అది మరి మాకేమో ఇప్పుడు 4 నెలల నుంచి పనులు లేవు. మరి రోజుకి 600 తెచ్చుకునే వాళ్ళమే, మరి వాళ్ళు అట్లాంటిది ఏమీ లేదు, ఖాళీగా ఉంటున్నాం. ఏదైనా కుటుంబ పోషణ కావాలంటే ఎవరినా ఒకటి అప్పు అడిగి తీసుకుని అట్లా జరుపుకుంటున్నాం ప్రస్తుతానికి. అది మరి దీనిపై మీరు ఈ సమయంలో మా మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమడగాలనుకుంటున్నాం? ఏమడతాం, మొన్న మేమందరం వచ్చి మంగళూరులో ధర్నా చేసాము. ఎంఆర్ఓ గారేమో ఏదో మీకు ఫారాలు ఏమంటే కరువు కొంచెం కింద 10,000 వస్తాయి అన్నాడు, దాని గురించి ఇచ్చాము ఫారాలో. మరి అది ఏమైద్దో మరి ఎప్పుడు చెప్తారో మళ్ళీ తెలీదు. ఇప్పుడు 4 నెలల నుంచి ఖాళీగా ఉంటున్నాం, పనులు లేవేమో మాకు, ఇంటికాడ ఖాళీగా తిరుగుతున్నాం. రోజుకు 600 తెచ్చుకునే వాళ్ళం, వీళ్ళ కనీసం 60 రూపాయలు తెచ్చుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మాకైతే అంత ఇదే అనిపిల్ల, అసంతృప్తిగానే ఉంది. ఎందుకంటే అతనికి అనుభవం లేదు, మరి ఏది వదలలేదు, ఇసుక వదలలేదు, ఏమైంది అన్నీ చెప్పేస్తున్నాడు. చెప్పమని అంటే ఆయన ఎన్నికల ప్రచారంలో నవరత్నాలను విడుదల చేస్తాను అని చెప్పారు కదా, ఇప్పటి వరకు ఆయన రాజకీయంలో చేరి అంటే పదవి స్వీకరించి 5 నెలల కాలం గడుస్తుంది, 5 నెలల కాలం వస్తుంది. నేటికి మీ వరకు ఎన్ని పథకాలను మీరు పొందగలిగారు? నేను ఒక్కడ కూడా పొందలా. మొన్న రైతులు డబ్బులు వేస్తున్నామన్నారు, ఆ కాగితాలు తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాను, 5 రూపాయలు రావాలా. రైతు భరోసా పథకం అవి రాలా, రైతు భరోసా రాలేదు. మరి టాపీ వాళ్ళు, సెంటరింగ్ వాళ్ళు, రాడ్ బిల్డింగ్ వాళ్ళు, బిల్డింగ్ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతి 6 గ్రూపుల వాళ్ళు ఖాళీగా తిరుగుతున్నారు పనులు లేక. మరి ఈ విషయాలపై జగన్మోహన్ రెడ్డి గారు అన్న తన ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకే పరిపాలన అంటూ వాలంటీర్స్ నియమించారు, ప్రతి 50 ఏళ్ళకి ఒకరిని. మరి ఇక్కడ మీ ఊర్లో వాలంటీర్స్ వాళ్ళ పనితీరు ఎలా ఉంది? వాళ్ళ వాలంటీర్స్ ఎవరు వచ్చారో ఎవరు నిర్ణయించారో కూడా ఇంకా మా ఊర్లో ఇంకా మాకు తెలియదు, ఇంకా ఎవరు రాలేదు. నేను మీ 50 ఏళ్ళకి వాలంటీర్, నేను ఎవరు రాలా మా దగ్గరికి, వాలంటీర్లు కూడా ఎవరు రాలా. అసలు ఈ వాలంటీర్ విధానం సరైందంటారా కాదా? అది మరి ముందు తెలిసిద్ది, వాళ్ళ పనితనాన్ని బట్టి, ఈ వాలంటీర్లు చేసే పనిని బట్టి తెలిసిద్ది ముందు. అది ఇప్పుడు ఎట్లా చెబుతాం అది. మరి రైతు భరోసా పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి సాయం చేస్తాను అన్నారు, మరి నేను మీరు ఆ పథకాన్ని పొందగలిగారా? పొందలే, అసలు నేను పొందలే. మొన్న కాగితాలు ఇవ్వమన్నారు, ఇచ్చి వచ్చాను. మళ్ళీ మీ ఆధార్ సరిలేదన్నారు, మళ్ళీ ఇచ్చి వచ్చాను. మళ్ళీ తర్వాత ఫోన్ చేశారు, మళ్ళీ మీది జిరాక్స్లు తేడా ఉండి అన్నారు, మళ్ళీ ఇచ్చి వచ్చాను. ఏమీ లేదు, రూపాయి కూడా పడలేదు మాకు. అది జగన్మోహన్ రెడ్డి గారు తన అంటే ప్రచారంలో కేంద్ర గవర్నమెంట్తో ఎటువంటి సంబంధం లేకుండా నా వంతుగా ప్రతి రైతుకు సాయం చేస్తాను అన్నారు. కానీ నేడు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో కూడా కలిపి నేడు మన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. రైతు భరోసాగా ఉన్న ఈ పేరును పిఎం కిసాన్ యోజనగా మార్చారు, ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద మార్చారు. అసలు ఈ పేరును మార్చడానికి వెనకున్న కారణాలు మీరేమనుకుంటున్నారు? ఈయన 12,500 ఇస్తానన్నాడు, ఈయన వేయకోకుండా మోడీ గారు వేస్తున్నాడు, అందుకని పేరు మార్చుంటాడు మోడీ గారి పేరు. మరి మోడీ గారు ఇచ్చిన డబ్బును రైతులకు అందించేటట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏమిస్తున్నట్టు మరి రైతులు అడిచాడు? రైతులకి ఇంకా నేను ఆస్తున్నాను అన్నాడు, కానీ ఏది అప్పుడేమో 3,000 పెంచిన అన్నాడు, తర్వాత ఏమో సంవత్సరానికి 250 పెంచుతాను అంటున్నాడు ఇప్పుడు. తర్వాత మరి అప్పుడే నేను అట్లా పెంచుతానన్నా చెప్పాలికైనా. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తాను అంటూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకే మద్యం అందుబాటులో ఉంటుంది అన్నారు. కానీ నేడు కొన్ని ప్రాంతాల్లో చూస్తే సాయంత్రం 11 గంటలైనా ఇంకా మద్యం అందుబాటులోకే ఉంటుంది. ఈ విధానాన్ని బట్టి చూస్తే ప్రతి మద్యం దుకాణాన్ని ఒక ప్రభుత్వ అధికారి నిర్వహిస్తున్నాడు. మరి ఇది ఇలా ఉంటే అసలు మద్యపాన నిషేధం అనేది ఎంతవరకు జరిగినట్లు, అసలు జరుగుతుందా? మద్యపాన నిషేధం అన్నాడు, దాన్నేమో 8 గంటల నుంచి 11 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు అన్నాడు. అది బాగానే ఉంది, కానీ అక్కడ కూర్చొని తాకూడదు అన్నాడు. మరి తీసుకున్న వాళ్ళు వెళ్ళి ఇప్పుడు పొలం డొంకల్లో తాగుతున్నారు, పొలం వెళ్ళే దారులు. మరి అడుగున్న ఆడవాళ్ళు పొలాలు వెళ్ళాలి, ఏంటి పరిస్థితి? రోడ్ల మీద తాగితే కేసు అంటున్నారు. ఇప్పుడు ఇటు ఊరు బయటపోతున్నారు, పొలం వెళ్ళాలి, ఆడవాళ్ళు పొలం వెళ్ళాలి. అక్కడ వీళ్ళు బండి మీద పెట్టుకుని తాగుతున్నారు, ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా. దానివల్ల తాగేవాడు ఇంటికి తీసుకెళ్ళి తాగడు, ఇంటికి తీసుకెళ్తే పొలం తిట్టుద్దని ఆడు ఇంటికి వెళ్ళడు తాగేవాడు. ఇక అటు ఊరు బయటికి వెళ్ళి పొలం వెళ్ళే దారుల్లో డొంకల్లో కూర్చొని తాగుతుంటేనేమో ఆడవాళ్ళు తిట్టుకుంటూ వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధం అనేది సరైనదా కాదా? మద్యపాన నిషేధం సరైందనే కానీ దాన్ని తగ్గించాడు. కాకపోతే తాగేవాళ్ళు మాత్రం డొంకల్లోకి వచ్చి పొలాల్లోకి వచ్చి తాగుతున్నారు. ఇప్పుడు ఇదివరకు బోయిన్ షాప్లోనే ఉండే ఆ సీసాలన్నీ ఇప్పుడు డొంకల్లో ఉంటున్నాయి సీసాలన్నీ. రేపు ఆ డొంకల్లో మరి గేదెలు ఆవులు ఎడ్లు తిరుగుతూ ఉంటాయి, కాళ్ళ గుచ్చుకుంటేగా ఇలా తాగాడు పడేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.